విశాఖ జిల్లా మాడుగుల మండలం గాదిరాయి గ్రామంలో గ్రామ సర్పంచ్ పెంటకోట జగన్నాథరావు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ విప్ మరియు మాడుగుల శాసనసభ్యులు బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గాదిరాయి గ్రామానికి మంజూరైన వివిధ రకాల ఫెన్సలను లబ్ధిదారులకు అందించడం జరిగింది. వివిధ రకాల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామ ప్రజలు వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే తక్షణం కమ్యూనిటీ భవనం నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇతర అభివృద్ధి పనులు దశల వారీగా నిధులు మంజూరు చేయడం జరుగుతుంది అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు వైస్ ఎంపీ శ్రీ తాళపురెడ్డి వెంకటరాజారం తదితరులు పాల్గొన్నారు. నా అమ్మలు తాతలను అక్క చెల్లెమ్మలు ఆదుకోవాలని చెప్పి అందరికీ ఒకేసారి ప్రవేశించే కార్యక్రమం చేసుకొస్తూ ఆ రోజే ఎన్నికల ప్రచార కార్యక్రమాల కోసం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్నటువంటి 2000 రూపాయలు కాదు, వైఎస్ఆర్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే 3000 రూపాయల వరకు కూడా పెంచుకుంటూ పోతామని చెప్పారు. ఆ పెంచుకునేటువంటి భాగంలోనే ముఖ్యమంత్రి అయ్యే 250 రూపాయలు పెంచారు, మరి ఈ రోజు ఇంకో 250 రూపాయలు పెంచారు. ఈ నెల నుంచి నూతనంగా ఇస్తున్నటువంటి పెన్షన్లతో కలిపి ముందుగా ఇస్తున్నటువంటి పెన్షన్ ధరలు కూడా ప్రతి నెల కూడా 2500 రూపాయలు మీ చేతుల్లో పెట్టే కార్యక్రమాన్ని మన గ్రామంలో ఉన్నటువంటి మన పిల్లలు వాలంటరీ వ్యవస్థను పెట్టి నన్న ఒక నిమిషం ఆగనన్నా లేని మైక్ ఇచ్చేస్తాను వచ్చి మాట్లాడు. ఒకరే కాదు కదా ఉండేది ఇక్కడ పోలి ఉన్నారు. ప్రతి నెల కూడా గతంలో పెన్షన్ తీసుకోవాలి అనుకుంటే రామారం దగ్గరకో పంచాయతీ కార్యాలయం దగ్గరకో ఉదయాన్నో తినో తినుక వెళ్ళిన తర్వాత మధ్యాహ్నానికి వస్తారో తెలియదు, సాయంత్రానికి వస్తారో తెలియదు. కానీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి పిల్లల్ని వాలంటరీ వ్యవస్థ పెట్టి 31వ తారీఖు రాత్రి ఎంత గడుస్తుంది, 1వ తారీఖు ఏకజాము ఎప్పుడు వస్తుంది అని చెప్పి నేరుగా మీ పిల్లలు మీ తలుపు తట్టి అబ్బా తాత బాగుండావా అని చెప్పి ఒకసారి ఆప్యాయంగా పలకరించి మంచం మీద సైతం కదలలేనిటువంటి వారికి కూడా నేరుగా వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళ చేతుల్లో కష్టం అనేటువంటి తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ చేతుల్లో పెట్టేటువంటి కార్యక్రమాన్ని అందించినటువంటి ఘనత దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి స్పష్టంగానే చెప్తా ఉన్నా.